వైభవాన్ని ప్రపంచం యొక్క నలుదిశలా చాటి చెప్పినటువంటి మహాపురుషులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారి గురించి నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టం నాకు కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప వేరొకటి కాదు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాలక్ష్మమ్మ గారు అనబడేటటువంటి పుణ్య దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు. ఆయనకి ఐదుగురు కుమారులు. రెండవ వారు స్వామినాథన్. ఈ ఐదుగురు మగపిల్లలలో మొట్టమొదట జన్మించినటువంటి వారు గణపతి శాస్త్రి గారు. రెండవ కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేశారు. స్వామినాథన్ అని పేరుతో పిలిచినటువంటి సుబ్రహ్మణ్యుడు ఎవరు ఉన్నారో ఆయనని ఆరాధన చేసినటువంటి ఫలితముగా ఆయన యొక్క అనుగ్రహంతో జ్ఞానాగ్నిస్వరూపమై జన్మించినటువంటి మహాపురుషులే మహాస్వామి. వారి పూర్వాశ్రమ నామమే స్వామినాథన్. ఆ ఏ స్వామిని వారు భక్తితో కొలిస్తే ఆ పిల్లవాడు జన్మించాడో ఆ స్వామివారి పేరు మీదనే ఆ పిల్లవానికి స్వామినాథన్ అని పేరు ఉంచారు. ఈ పిల్లవాడు కారణజన్ముడు. కారణజన్ముడైనటువంటి కారణం చేత దినదిన ప్రవర్ధమానమై పెరిగి పెద్దవాడు అవుతున్నప్పటికీ మొట్టమొదట్లో ఆయన ఆంగ్ల భాషతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసం చేసినప్పటికీ లౌకికమైనటువంటి చదువులో పెట్టినా సంగీత శాస్త్రంలో పెట్టినా పిల్లవాడు అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞతో ప్రకాశిస్తూ ఉండేవాడు. అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి పిల్లవాడి జీవితంలో భవిష్యత్తులో ఆయనకి బహుశ దగ్గర కూర్చోపెట్టుకుని పాఠం చెప్పేటటువంటి వారు మఠ నిర్వహణ చేసేటప్పుడు పాటించవలసినటువంటి సంప్రదాయాదులను నేర్పగలిగినటువంటి గురువు సశరీరులై పక్కన ఉండరనుకున్నాడో ఏమో పరమేశ్వరుడు. సంఘటనలను గురువుగా మార్చాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విషయంలో జరిగినటువంటి అపూర్వమైన విషయం ఏమిటంటే వారికి చిన్నతనంలో ఎవరు గురువులయ్యారు అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలే ఆయనకి గురువులు. ఇది చాలా విశేషమైనటువంటి లక్షణం. ఎందుకంటే మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు తటస్థిస్తాయి, కానీ ఏ సంఘటనలోంచి ఒక పాఠాన్ని నేర్చుకుని దాన్ని శాశ్వతత్వంతో జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం అందరి విషయంలో సాధ్యం కాదు. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్న రోజుల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు స్వామినాథన్ అని పేరుతో పిలవబడుతూ చిన్నపిల్లవాడిగా ఉన్న రోజుల్లో జరిగినటువంటి సందర్భం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. చాలా చిన్నవాడిగా ఆయన ఉన్నప్పుడు పక్క వీధిలో ఓ రాత్రి వేళ పెద్ద చప్పుడైంది. ఆ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళారు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు. అంత పెద్ద చప్పుడవుతోంది, బహుశా ఇంట్లో దొంగలు పడ్డారు అనుకున్నారు. కర్రలు పట్టుకున్నారా, ఇంటి దగ్గరికి వెళ్ళారు, చప్పుడు చేశారు. లోపల చప్పుడు మాత్రం అలా నడుస్తూనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుమానపడి ఆ ఇంటి తాళం బదలగొట్టి మెల్లిగా తలుపులు తీసి కర్రలు పట్టుకుని లోపల చోరులు ఉన్నారు, వారిని తమ చేతిలో ఉన్న కర్రలతో దండించాలనే ఉద్దేశ్యంతో ఆ చుట్టుపక్కల ఉన్నవారు లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సందర్భం తటస్థించింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమానులు ఊరు వెళ్ళిపోయే ముందు ఓ గిన్నెలో బెల్లం పాకం కలిపి ఆ పాకంతో ఉన్నటువంటి చెంబు అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ లోపల ఉన్నటువంటి పాకానికి ఆశపడినటువంటి ఒక పిల్లి తన తలని బలవంతంగా చెంబులోకి దూర్చి ఆ లోపల ఉన్నటువంటి పాకాన్ని నాకేసింది. తీరా దాన్ని తల బయటికి తీసుకుందాం అనుకుంటే ఆ చెంబులోంచి ఊడి రాలేదు. భయపడిపోయి ఆ గందరగోళావస్థలో అది ఇల్లంతా తిరుగుతూ దాని నుంచి దీని నుంచి దూకుతూ చప్పుడు చేసింది. దొంగలున్నారనుకుని లోపలికి వెళ్ళినటువంటి వారు ఆ బెల్లం పాకం చెంబులోకి తల దూర్చి పైకి తీసుకోవడం చేతకాక అవస్థ పడుతున్నటువంటి పిల్లిని పట్టుకుని జాగ్రత్తగా చెంబు పట్టుకుని దాని తలని ఆ చెంబులోంచి విడిపించారు. విడిపించి పిల్లిని విడిచిపెట్టేశారు. చూసిన వాళ్ళందరూ అర్ధరాత్రి వేళ నిద్రాభంగం చేసినటువంటి ఆ స్థితికి కించిత్ నవ్వుకున్నారు. అత్యాశ కలిగినటువంటి పిల్లి చెంబులో ఉన్నటువంటి ఆ పాకం కోసం మళ్ళీ తలపైకి వస్తుందా రాదా అని కూడా చూడకుండా చెంబులో తలపెట్టి అంత ఇబ్బంది పడింది అని తర్కించుకుని వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. కానీ ఒక చిన్న పిల్లవాడి మనస్సులో బీజం పడింది. ఆ చిన్న సంఘటన ఒక పిల్లవాడిని భిన్నమైనటువంటి కోణంలో ఆలోచింపచేసింది.
ఒక పిల్లి ఇరుకైనటువంటి బెల్లం పాకం ఉన్న చెంబులో ఏ కారణానికి తలపెట్టి పైకి తీసుకోలేకపోయింది? లోపల ఉన్న పదార్థాన్ని తాను ఆశాంతము తినాలనేటటువంటి ఆశ ఇరుకైనటువంటి ద్వారమున్నటువంటి చెంబులోకి తన తల పెట్టేటట్టుగా చేసింది. ఇవాళ పిల్లి కాబట్టి నవ్వుకుంటున్నాం, కానీ మనుష్య జాతి అంతా అంతే కదూ. అసలు సర్వోత్కృష్టమైనటువంటి ఉపాధితో వచ్చినటువంటి మనుష్యుడు ఆ ఉపాధిని ఆసరాగా తీసుకొని అనుష్ఠానం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితికి ఎదగగలిగినటువంటి వాడు ఆశాపాశముల చేత కట్టబడి క్రిందకి లాగబడి శరీరం విడిచిపెట్టిన తరువాత మళ్ళీ తిరియక్కై అనేక కోట్ల యోనులలో ప్రవేశించి మళ్ళీ ఉపాధిని పొంది పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీశీనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అన్నట్టుగా సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అలా సంసార భ్రమణ పరితాపమును పొందుతూనే ఉన్నాడు. ఒక పిల్లిని చూసి అలా అన్నాం, కానీ యథార్థమునకు ఆశ అనబడేటటువంటి పాకాన్ని నాకడానికి మనుష్యులందరూ కూడా చేస్తున్న పని ఇదేగా. ఇంతకన్నా కాకుండా ఆశ లేకుండా ఆశ జయించి ఆశకి విరుగుడు తృప్తి, తృప్తితో జీవనం చేస్తున్నవాడు ఎవరున్నారు అని ఆ పిల్లవాడి మనసులో ఒక సంచలనం బయలుదేరింది. అందరూ నిద్రపోతుంటే ఆయన ఒక్కడు మాత్రం, ఆ చిన్న పిల్లవాడు మాత్రం మనుష్యుల యొక్క ఆశ గురించి ఆలోచించాడు. బహుశా ఒక సంఘటనని గురువుగా మార్చి మహాస్వామి అనబడేటటువంటి ఒక గొప్ప శిల్పాన్ని చెక్కడం ప్రారంభం చేశాడు పరమేశ్వరుడు. ఏది గెలిచి ఏ దేనియందు నిత్యతృప్తుడైన వాడు తప్ప లోకమునకు జగద్గురు స్థానంలో కూర్చుని బోధ చేయడానికి అర్హత పొందలేడో అటువంటి నిత్యతృప్తుడైనటువంటి మహాపురుషుణ్ణి తయారు చేయడం ప్రారంభించాడు పరమేశ్వరుడు. చిట్ట చివరి వరకు వచ్చేది చేసుకున్న కర్మము పుణ్యము ఈ రెండు తప్ప ఏమీ రావు, ఎందుకు వచ్చిన ఆశ, ఈ ఆశ చేత జీవితం పాడైపోతుంది అని ఈ ఆశను గురించి మొట్టమొదటిసారి ఒక పిల్లి బెల్లం పాకం ఉన్నటువంటి చెంబులో తన తలపెట్టి ఇరుక్కుని పైకి తీలేక బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూసి కదిలిపోయిన మనసుతో ఉన్న ఒక చిన్నపిల్లవాడి యొక్క ఆలోచనలలో వచ్చినటువంటి భావతరంగములు అవి. మహాస్వామి వారు ఇంచుమించు 70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత షోలాపూర్లో అనుకుంటారు, షోలాపూర్లో మళ్ళీ ఇలాంటి సంఘటనే జరిగితే తన చిన్ననాడు జరిగినటువంటి సంఘటన చెప్పి ఏమిటో ఇన్ని చూసి ఇప్పటికీ ఆశలోంచి బయటికి రాలేకపోతున్నానన్నారు. నిజంగా ఆయన ఆశలోంచి బయటికి రాలేకపోయిన వారు. మీరు అంటే మనం నొచ్చుకుంటామని తన మీద పెట్టుకుంటారు. ఏమిటో చిన్నప్పుడు చూశాను ఇప్పుడు చూశాను 70 ఏళ్ళు దాటిపోయి ఆశ మాత్రం అలాగే ఉంది, ఆ పిల్లి సంఘటన ఇలా జరుగుతూనే ఉంది అన్నారు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు ఇక నుంచి చెంబుల్లో బెల్లం పాకం ఉంచద్దు కడిగేసి పెట్టండి అన్నారు. మహాస్వామి వారు అన్నారు అలా కాదు, కడిగేసి పెట్టడం కాదు, విశాలమైనటువంటి పాత్రలలో బెల్లం పాకం ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంచండి. అంటే వారి ఉద్దేశ్యం బెల్లం తినడానికి తాపత్రయపడడం దాని యొక్క లక్షణం, కడిగి దాచుకోవలసిన అవసరమే ఉంది, తిననివ్వండి, తినడానికి వీలుగా దాని తల ఇరుక్కోనటువంటి ఇరుకు పాత్ర కాని పాత్రలో ఉంచండి. అది వారి విశాల హృదయం, అది పుట్టుక చేత కారణజన్ములు. వారిని గిని గిని అని పిలుస్తుండేవారు కన్నడ భాషలో చిన్నతనంలో. గిని అంటే పంచవన్యల పంచదార చిలుక అని. అంత అందంగా ఉండేవారు ఆయన. ఆ పిల్లవాడు ఒకనకొకప్పుడు ఫిరంగిపేటలో వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్న రోజులలో పక్కన ఉన్న చిదంబరం క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఉత్సవం చూడడానికి తండ్రి బయలుదేరుతుంటే తాను కూడా వెంట బయలుదేరి వెళ్ళాలని ఉత్సుకత ప్రదర్శించి మారాన్ చేస్తే పిల్లవాడు ఏడుస్తాడని తండ్రి గారు తనతో పాటు ఆ పిల్లవాడు స్వామినాథన్ అప్పటికి పేరు ఆ పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళారు. ఏమో శివానుగ్రహం, ఏ ప్రమాదం వస్తుంది, ఆ శరీరం పడిపోకూడదు, ఇది కొన్ని కోట్ల మందిని ఉద్ధరించవలసినటువంటి శరీరం అనుకున్నాడు. బాలహనుమ తెలియక సూర్యభగవానుడి వేపుకు పెడితే సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చేసి రక్ష చేసినట్టు పరమేశ్వరుడు ఆ పిల్లవాడికి గాఢ నిద్ర పట్టేసేటట్టుగా చేశాడు. అంత గాఢ నిద్రలో ఉన్న పిల్లవాడిని నిద్రలేపి మళ్ళీ ఉత్సవానికి తీసుకెడితే రాత్రి ఆ ఉత్సవంలో నిద్రలేక అసలే అమ్మ పక్కన లేదు ఏడుస్తాడేమో అని తీసుకెళ్లిన తండ్రి గారు పిల్లవాడిని తీసుకెళ్లకుండా విడిచిపెట్టేసి రాత్రి ఉత్సవం చూడడానికి వెళ్ళిపోయారు.
చిత్రం ఏమిటంటే బ్రహ్మాండమైన అగ్ని ప్రమాదం జరిగి ఎన్నో దుకాణాలు కాలిపోయాయి, పిల్లలు తగలబడిపోయారు, పెద్దలు తగలబడిపోయారు, పెద్ద ఉత్పాతం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆవిడకి ఆ రోజు అర్ధరాత్రి వేళ ఒక కల వచ్చింది. ఆ కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగింది అని కనపడింది. ఉలిక్కిపడి లేచి తన కొడుక్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భగవన్నామస్మరణ చేస్తూ కూర్చున్నారు. నామము యొక్క మహిమ ఏమిటో మహాస్వామి వారి యొక్క జీవిత నిరూపణం చేసింది. భగవన్నామం చెప్తూ పడు కూర్చున్నారు ఆ తల్లి. తెల్లవారింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వచ్చారు. గబగబా చే ఆ తండ్రి సంకలో ఉన్న పిల్లాన్ని లాక్కుని తల్లి మహాలక్ష్మమ్మ గారు ఆ పిల్లాన్ని గట్టిగా కౌగిలించుకొని ఏమైపోయిందో పిల్లవాడికన్న బెంగతో ఉన్నారేమో, మాతృత్వం పొంగి పొరలి ఇక పైన నిన్ను మీ నాన్నతో కూడా ఎక్కడికి పంపను అన్నారు. ఎక్కడికి పంపను అన్న తల్లే మనందరి కోసం సన్యాసాశ్రమానికి అప్పజెప్పేశారు ఆయన. అటువంటి మహాతల్లి మహాలక్ష్మమ్మ గారు తేలికగా మోసపోవడం అనేటటువంటి దానికి వెనక ఏముంటుంది అంటే చాలా సులువుగా అడ్డదారిలో పనులు చేయించుకోవాలన్న కోరికయే దానికి కారణము అని మహాస్వామి తన జీవితంలోంచి ఒక వృత్తాంతాన్ని చెప్తుండేవారు. పెద్దవారైపోయాక కూడా ఇది చెప్తుండేవారు. వారు చిన్నతనంలో ఉండగా అమ్మగారు చేతికి బంగారు మురుగులు వేసి కూర్చోబెట్టారు. ఆ మురుగులు కొంచెం మొదులుగా ఉన్నాయి. అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తి వీధిలో కుర్చీలో కూర్చున్నటువంటి ఆ పిల్లవాడిని చూశారు. గబగబా వచ్చాడు. వచ్చి ఆ వేసినటువంటి మురుగులకు ఉన్నటువంటి ఆ కడియం అంటే ఆ ముడి ఆ గ్రంథి ఎక్కడుంది అన్నదాన్ని చూస్తున్నాడు. ఆ శీలవంక చూస్తున్నప్పుడు ఆయన అన్నారు, ఇవి నాకు కొంచెం వదులుగా ఉన్నాయి, ఇవి పట్టుకెళ్ళి బిగించి సాయంకాలం పట్రా అన్నారు. నీ పేరేమిటి అని అడిగారు. పొన్ను స్వామి అన్నాడు. పొన్ను అంటే తమిళంలో బంగారం. ఆ పొన్ను స్వామి ఇవి పట్టుకెళ్ళి సాయంకాలం పట్రా అంటే తప్పకుండా అని ఎంతో విధేయత ప్రకటించి రెండు మురుగులు తీసుకుని వాడు ఉడాయించాడు. ఈయన మహా టీవీతో ఇంట్లోకి వెళ్ళి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ వదులుగా ఉన్నాయి, మురుగులు జారిపోతున్నాయి, పున్నుస్వామి వచ్చాడు, పున్నుస్వామికి ఇచ్చానమ్మా, బిగుదు చేసి సాయంకాలానికి పట్టుకొస్తాడన్నారు. తల్లిగారు తెల్లబోయి, పున్నుస్వామి ఎవరు, నువ్వివ్వడం ఏమిటి, వాడు బిగించి పట్టురావడం ఏమిటి, ఎక్కడున్నాడని వీధిలోకి వస్తే ఎక్కడుంటాడు, ఎక్కడా లేడు. ఈ సందర్భం చెప్పి ఆయన వృద్ధాప్యంలో ఒక మాట అంటుండేవారు, తేలికగా పనులు అడ్డదారిలో చేయించుకుందామన్న కోరిక తిరిగి మనిషి మోసపోయేటట్టు చేస్తుంది. మీరు అని అనకుండా నేను అని అంటూ మనకి మార్గదర్శనం చెయ్యడం ఆయన యొక్క వైశిష్ట్యం. ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అంత ప్రేమతో మాట్లాడి మనంత మనం ఆలోచించుకునేటట్టు చెయ్యడం వారి యొక్క ప్రజ్ఞావిశేషం. అంతటి మహాపురుషులు. కనుకనే చిన్నతనంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ పిల్లవాడి జాతకం చూపించడం కోసమని తన మిత్రుడైనటువంటి వెంకటరామ అయ్యర్ గారి దగ్గరికి తీసుకెళ్తే, అమ్మ కాళ్ళు కడిగి పిల్లవాడిని తీసుకురండి అని పిల్లవాడిని కూర్చోబెట్టి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఆ పిల్లవాడి పాదాల మీద పోసి రెండు పాదాలు గట్టిగా పట్టుకుని కళ్ళ కత్తుకుని తల మీద పెట్టుకుని పరవశించిపోతున్నారు. పక్కన ఉన్నటువంటి పిల్లవాడి తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అయ్యో ఏమిటో అంత పెద్దవాడివి, పిల్లవాడి కాళ్ళు కడిగి పిల్లవాడి పాదాలు తల మీద పెట్టుకుంటావా అంటే, ఇవాళ ఈ పిల్లవాడి పాదాలు నాకు దక్కాయో, ఈ పాదాలు రాబోయే రోజులలో కొన్ని కోట్ల 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 మందిని శాసిస్తాయి, అటువంటి శ్రీపాదములు వాటిలో అడుగున చూడవయా, శంఖచక్రాలున్నాయి, కారణజన్ముడయ్యా, మహితాత్ముడు, జగద్గురువు, ఇటువంటి పిల్లవాడి పాదాలు పట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళ కద్దుకుని గుండెల మీద ఉంచుకుని ఆ పాదోదకాన్ని తల మీద చల్లుకునేటటువంటి భాగ్యం రాబో రోజులలో నాకంత తేలికగా లభిస్తుందా, ఇప్పుడు లభించిందని ఈ స్వేచ్ఛని నేను వినియోగం చేసుకుని అనుభవించాను అని చెప్పారు. యథార్థంగా అదే జరిగింది. మహాస్వామి వారు ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి రోజులలో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి తిన్నగా అడిగాడు, ఏమి మీరు జగద్గురువు అని ఎందుకు పిలిపించుకోకూడదు అని అడిగారు. జగద్గురువు అన్న బిరుదునామం మీరు అన్వయం చేసుకుని పిలిపించుకోవచ్చుగా. ఆయన అన్నారు, తప్పకుండా, నేను జగద్గురువుని కాదని ఎవరన్నారు, నేను జగద్గురువుని, అలా పిలిపించుకోవడం నాకు ఇష్టమే, కానీ ఎందుకు పిలిపించుకుంటానో తెలుసా, జగద్గురువు అన్న మాటకి సంస్కృత భాషలో బహువ్రీహి సమాసంగా పలకబడుతుంది. జగత్తును గురువుగా కలిగినటువంటి వాడు కలది కలవాడు బహువ్రీహి సమాసం, జగత్తు అంతా నాకు గురువు, అందుకని నేను జగద్గురువుని అన్నారు. త
తప్ప జగత్తుకి నేను గురువు నా లేదు, జగత్తు నాకు గురువు, జగత్తు గురువుగా కలిగిన వాడను. దత్తాత్రేయ స్వామి వారు ఎలా 24 మంది గురువుల్ని స్వీకరించారో అలా జగత్తునంతటినీ గురువుగా స్వీకరించిన వాడను. అందుకని జగద్గురువుని ఎంత వినయం. ఏదో బిరుదావళి చెప్పించుకుని పరవశించిపోవడం ఆయన హృదయం కాదు. ఆయన సంతోషం అంతా ఎప్పుడు ఏది అంటే శంకర భగవత్పాదుల యొక్క కింకరుణ్ణి అని పిలిపించుకోవడంలోనే ఆయన సంతోషం. నేను నడిచి వెడుతూ ఉంటే నా పేరు తెలియకపోవచ్చు, శంకరాచార్యుల వారు వస్తున్నారు అంటారు. మేమందరం శంకరాచార్యుల వారి ప్రతిబింబ స్వరూపాలం. నా నడతలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది జగద్గురువులైన శంకర భగవత్పాదులకు మచ్చ తెస్తుంది. అందుకే నేనంత జాగ్రత్తగా ఉంటానని చెప్తుండేవారు. అటువంటి మహాపురుషులైనటువంటి కారణజన్ములైనటువంటి వ్యక్తి తన చిన్నతనంలోనే కామకోటి పీఠం పట్ల విశేషంగా ఆకర్షింపబడ్డారు. కామకోటి పీఠానికి 66వ పీఠాధిపతి కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరు కలిగినటువంటి మహాపురుషులే. వారి దగ్గరికి తరచుగా వెడుతూ ఉండడం, కూర్చుంటూ ఉండడం, వారు కూడా ఈ పిల్లవాణ్ణి చూసి విశేషమైనటువంటి వాత్సల్యాన్ని పెంచుకోవడం జరిగేవి. అసలు యథార్థమునకు 67వ పీఠాధిపతిగా స్వామినాథన్నే చెయ్యాలని 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మనస్సులో ఉండేది అని అంటూ అసలు యథార్థమునకు 67వ పీఠాధిపతిగా స్వామినాథన్నే చెయ్యాలని 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మనస్సులో ఉండేది అని అంటూ ఉంటారు. అటువంటి రోజులలో ఈ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానమై పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన చిన్నతనంలో ఏ శాస్త్రాధ్యయనమూ చేయలేదు. ఆయనే చెప్పుకున్నారు ఏదో రుద్రంలో నమకం చమకం లాంటివి, పురుష సూక్తం, శ్రీ సూక్తం లాంటివి తప్ప పెద్ద విశేషంగా సాంప్రదాయికమైనటువంటి రీతిలో వేదాధ్యయనం చేశారు, శాస్త్రాధ్యయనం చేశారు అనడానికి ఆధారాలు లేవు. కారణజన్ములు కారణజన్ములే. అటువంటి వ్యక్తికి పెద్ద తల్లిగారి కుమారుడు ఒక ఆయన ఉంటూ ఉండేవాడు ఇంట్లో. పెద్ద తల్లిగారు అంటే పెద్ద తండ్రి గారి భార్య గారు కాదు, తల్లిగారైనటువంటి మహాలక్ష్మమ్మ గారి యొక్క అక్కగారు. ఆవిడికి ఒక్కడే సంతానం. ఆ పిల్లవాడు పుట్టగానే ఆవిడ భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు. ఆ పిల్లవాడి పేరు లక్ష్మీకాంతం. ఆ పిల్లవాడు సంప్రదాయానికి పెట్టింది పేరు. మహాలక్ష్మమ్మ గారికి ఎంత మడి ఆచారం పూజ నిష్ట ఉండేవో పెద్ద తల్లిగారి కుమారుడైనటువంటి లక్ష్మీకాంతం గారికి కూడా అంత ఆచారము నిష్ట ఉండేవిట. ఎప్పుడు వేదంలో సూక్తాలు వల్లె వేసుకుంటూ త్రికాల సంధ్యావందనం చేస్తూ గాయత్రీ మంత్ర జపం చేస్తూ ఉండేవారు. 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అంతేవాసిత్వంలో వారికి ఎనలేని సేవ చేసినటువంటి వారు లక్ష్మీకాంతం గారు. అటువంటి లక్ష్మీకాంతం గారికి ఒకనొక సమయంలో అనుకోని పరిస్థితుల్లో పీఠాధిపత్యం ఇవ్వవలసి వచ్చింది. 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి యావత్ భారతాన్ని, ప్రత్యేకించి ఆంధ్రదేశాన్ని, దక్షిణ దేశాన్ని చాలా విశేషమైనటువంటి పర్యటన చేశారు అంటారు. అంత పర్యటన చేసినటువంటి కారణం చేత వారి శరీరం బడలిపోయి జ్వరం ప్రకోపించి క్రమంగా అది మసూచి వ్యాధిగా మారిపోయింది. ఆ రోజులలో ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనల దృష్ట్యా మసూచి వ్యాధి సోకినటువంటి వ్యక్తి దగ్గరగా వెళ్ళి వేరొకరు సేవ చేసేటటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. మసూచి వచ్చింది, తను శరీరం విడిచిపెట్టేస్తానన్న విషయం 66వ పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి అవగతమైంది. వారు ఇక్కడ ఉన్నటువంటి స్వామినాథన్కి పీఠాధిపత్యం ఇవ్వాలని మనసులో అనుకున్నప్పటికీ వారు ఆ పరిస్థితులలో, అప్పటికి ఆయన ఆంగ్ల భాష చదువుకుంటున్నారు, ఇతర మతాలకి సంబంధించినటువంటి పాఠశాలల్లో కూడా విద్యాభ్యాసం చేశారు, వేదం శాస్త్రం పరిశీలనం చేసిన వారు కాదు, సంప్రదాయనిష్ట తెలియనటువంటి వారు, వారి పెద్దమ్మగారి కుమారుడైనటువంటి లక్ష్మీకాంతం గారు పీఠంలో ఉండి స్వామివారి అంతేవాసిత్వంలో విశేషంగా సేవ చేసినటువంటి వారు, ప్రత్యేకించి వేదం చదువుకున్నటువంటి వారు, అందుకని ఆయనకి పీఠాధిపత్యం ఇస్తే బాగుంటుందని పీఠంలో ఉండేటటువంటి ప్రాజ్ఞులైనటువంటి వారు చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకుని ఇంతమంది అంతేవాసుల మాట కాదని, ఆ పిల్లవాడికి ఒకవేళ పీఠాధిపత్యం ఇచ్చినా రే పొద్దున్న తనకి సహకారం లభించదని, తన దగ్గరే ఉన్నటువంటి ఆ లక్ష్మీకాంతం గారు అనబడేటటువంటి స్వామినాథన్ యొక్క అన్నగారికి పీఠాధిపత్యం ఇచ్చారు. మహాదేవేంద్ర సరస్వతి అనబడేటటువంటి సన్యాస నామంతో
ఆ పిల్లవాడికి ఆ కామకోటి పీఠాధిపత్యం ఇచ్చి 66వ పీఠాధిపతులు శరీరాన్ని విడిచిపెట్టి విదేహముక్తిని పొందారు. ఆయన విదేహముక్తిని పొందడానికి ముందు మసూచి వ్యాధితో బాధపడుతుండగా పీఠాధిపత్యం పొందినటువంటి లక్ష్మీకాంతం గారు మహాదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో పీఠాధిపతిగా ఉండి నా గురువు గారికి సేవ చెయ్యడం కన్నా నా జీవితంలో గొప్ప విషయం ఇంకొకటి లేదు. వారు మసూచి వ్యాధితో బాధపడుతుంటే నేను వారి దగ్గరికి వెళితే నాకు మసూచి వ్యాధి వస్తుందేమోనని బెంగ పెట్టుకుని వెళ్ళడం మానేసి నేను చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ కూర్చోవడం కన్నా పీఠాధిపతిని అని అనిపించుకుని గౌరవాలు పొందడం కన్నా ఒకవేళ అంటువ్యాధి అయినటువంటి మసూచి వ్యాధి నాకు కూడా వచ్చి నా శరీరం పడిపోవలసిన అవసరం ఏర్పడినా నా గురువు యొక్క సేవ మాత్రం నేను విడనాడనని మసూచి వ్యాధితో బాధపడుతున్నటువంటి 66వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క సేవ చేసిన కారణం చేత మహాదేవేంద్ర సరస్వతి స్వామివారికి కూడా మసూచి వ్యాధి వచ్చేసింది. 66వ పీఠాధిపతులు శరీరం విడిచిపెట్టారు. మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు పీఠాధిపత్యానికి వచ్చి కొద్ది రోజులైంది. ఆయనకి కూడా మసూచి వ్యాధి వచ్చి విపరీతమైన జ్వరం వచ్చి లేవలేని స్థితి ఏర్పడింది. వెంటనే కామకోటికి ఇంకొక పీఠాధిపతిని సిద్ధం చేయవలసినటువంటి అవసరం ఏర్పడిపోయింది. ఈలోగా మా అక్కగారైనటువంటి ఆవిడ ఉన్న ఒక్కగానొక్క సంతానం ఆ లక్ష్మీకాంతం అన్న పిల్లవాడు సన్యాసం తీసుకున్నాడు, బావగారు శరీరం విడిచిపెట్టారు. పాపం మా అక్క ఎంత బాధపడుతోందో, వెళ్ళి మా అక్కని కాస్త పరామర్శ చేసి ఊరట పొందే నాలుగు మంచి మాటలు చెప్పి వద్దామని చెల్లెలైనటువంటి మహాలక్ష్మమ్మ గారు, భర్తగారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పిల్లలు బయలుదేరారు. ఈ స్వామినాథన్ అన్న పిల్లవాడు కూడా వాళ్లతో బయలుదేరాడు. బయలుదేరి వస్తుంటే అకస్మాత్తుగా ప్రభుత్వోద్యోగంలో ఉన్న కారణం చేత ఏర్పడినటువంటి వైక్లభ్యం వలన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాలేక కంచి వరకు రైలులో వెళ్ళి అక్కడి నుంచి కలవైకి ఎద్దుల బండిలో వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి మహాలక్ష్మమ్మ గారిని పిల్లల్ని పంపించారు. మహాలక్ష్మమ్మ గారు పిల్లలు కంచిలో దిగి ఆ కామకోష్టం దగ్గర సిద్ధమై ఇక కలవై వెళ్ళాలి. ఇక కలవై వెళదాం అనుకుంటుండగా ఈ పిల్లవాడు స్వామినాథన్ వెళ్ళి ఆ కుమారకోష్టం దగ్గర ఉన్నటువంటి కోనీటిలో స్నానం చేస్తున్నాడు. ముదిలియారనబడేటటువంటి పీఠానికి సంబంధించినటువంటి వాహనాల యొక్క శ్రేణికంతటికీ అధిపతి ఆయన. ఆయన గబగబా వచ్చి ఒక గుర్రపు బండిలో ముందు ఈ పిల్లవాడిని తీసుకురమ్మన్నారమ్మా, మీరు వెనక ఎద్దుల బండిలో రండి, ఈ పిల్లవాడిని తీసుకెడుతున్నానన్నారు. అప్పటికి కేవలం 13 సంవత్సరముల పిల్లవాడు. ఆయనే చెప్పుకున్నారు ఒకప్పుడు జంబుకేశ్వరంలో జరిగినటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక ప్రతిష్టకి సంబంధించిన ఉత్సవాన్ని ఉటంకిస్తూ తానే చెప్పుకున్న మాటలు. అమ్మ వెంట తిరిగి అమ్మ పెట్టినటువంటి సద్యన్నం తినడం అలవాటైన వాణ్ణి, 3 పూట్ల అన్నం తినడం అలవాటైన వాణ్ణి, ఆకలికి తట్టుకోలేని వాణ్ణి, శాస్త్రంతో ఏ పరిచయమూ లేనివాణ్ణి అటువంటి పిల్లవాడు 13 ఏళ్ల పిల్లవాడిని గుర్రబడ్డి ఎక్కించి తిన్నగా కలవై తీసుకెడుతున్నారు. కలవై వెడుతున్నాను, మా అన్నగారు పీఠాధిపత్యంలో ఉన్నారు, ఏదో నన్ను రమ్మన్నారేమో, చిన్నపిల్లవాడిని నేనేం సహాయపడగలను అనుకుంటున్నారు. తీసుకెడుతున్నటువంటి సమయంలో బండి తోలుతున్నటువంటి వ్యక్తి అన్నాడు, ఇక నువ్వు వెనక్కి వెళ్ళడం ఉండదు, ఇదే ఆఖరిసారి, ఎందుకో తెలుసా, నీకే పీఠాధిపత్యం ఇస్తున్నారన్నారు. మహాస్వామి వారే ఈ సంఘటన చెప్పుకుని చెప్పుకున్నారు. చిన్న వయస్సు 13 ఏళ్ళు, నాకేమి తెలియదు, మా ఇంట్లో పీఠంతో ఉన్నటువంటి పరిచయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కంచికామకోటి పీఠం అంటే ఎంత వైభవం కలిగినటువంటి పీఠమో, ఎంతమంది మహాత్ములు ఆ పీఠాన్ని అధివసించారో, ఎంత గొప్పగా చంద్రమౌళీశ్వరారాధన జరగవలసినటువంటి పీఠమో నాకు తెలుసు, అంత గొప్ప పీఠానికి నేను పీఠాధిపతినేమిటి అన్న భావన నా ఎందు కలగగానే నా వెన్నుపామంతా జలధరింత వచ్చి రోమాంచితమై భయోద్వేగాలతో కూడుకున్న వాడనై గుర్రపు బండిలో బోర్లా పడుకొని రామనామం చెప్పుకుంటూ ఉండిపోయాను. అప్పటికి నాకు రామనామం వినా ఇంకొకటి తోచలేదు, ఆ రామనామమే చెప్పుకుంటూ పడుకుండిపోయాను బండిలో అన్నారు. ఆ గుర్రపు బండిలో రామనామం చెప్తున్నటువంటి వ్యక్తిని కలవైలో దింపారు. కలవైలో దింపితే ఆయన లోపలికి వెడుతుంటే ఆయనే చెప్పుకున్నటువంటి మాటలు నాకు విశేషమైన ఉద్వేగం కలిగింది. ఆ పైన 66వ పీఠాధిపతులు వెళ్ళిపోయారు, 67వ పీఠాధిపతి అన్నగారు వెళ్ళిపోయారు,
నాకు కూర్చోపెట్టి ఇది పీఠ సంప్రదాయం, నువ్వు ఇలా పూజ చెయ్యాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా దండం పట్టుకోవాలి, దండం ఇంత పొడుగుండాలని చెప్పేటటువంటి వాళ్ళు కూడా లేరు. కాషాయ వస్త్రం ఏకవస్త్రాన్ని ఇలా కట్టుకోవాలి అని నాకు చెప్పిన వాళ్ళు లేరు. నా పైన నన్ను గురువుగారు కూర్చోపెట్టుకుని పీఠ సంప్రదాయం చెప్పడానికి పైన గురువు లేరు. వయస్సా 13 ఏళ్ళు. పీఠం యొక్క వ్యవహారాలు చక్క పెట్టడానికి, అన్ని కోట్ల ఆస్తులు నిర్వహించడానికి నాకు అధికారం లేదు. నేనా మైనర్ని, నాకా శాస్త్రం తెలియదు, వేదం చదువుకోలేదు. అంతమంది పండితులు, వాళ్ళందరూ నన్ను చూసి వీడా కామకోటి పీఠాధిపతి అని, అంతకుముందు పీఠాధిపతులు ఆచమనం చేసినటువంటి హరివేణం పక్కన పెడితే ఈ పిల్లవాడికి ఇంత పెద్ద హరివేణం ఎందుకని, ఆయన కళ్ళ ఎదురుగుండానే అక్కడ ఉన్న పండితులు తీసేసి సంచిలో వేసి పట్టుకుపోయేవారు. ఎవ్వరూ లెక్క పెట్టేవారు కాదు. అటువంటి స్థితిలో నన్ను తీసుకెళ్లారు. నా ప్రమేయం లేదు. నేను పుట్టుకతో భక్తితో బాగా జీవితాన్ని అనుష్ఠానం చేసి వైరాగ్యాన్ని పొందినవాడను కాను. సన్యాసం ఈశ్వరుడు నా మీద రుద్దాడు అన్నారు. ఎంత అట్టి కారణ జన్ముడో చూడండి. 13 ఏళ్ల పిల్లవాడు, 13 ఏళ్ల పిల్లవాడికి శిరోముండనం చేసేశారు, యజ్ఞోపవీతం తీసేశారు, నీళ్లలో నిలబెట్టారు, స్నానం చేయించేశారు, చెప్పవలసిన ప్రతిజ్ఞ చెప్పించేశారు. పైన గురువులు లేరు. కాషాయ వస్త్రం చుట్టబెట్టేశారు, చేతికి సత్యదండం ఇచ్చేశారు. పుట్టుకతో ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పీఠాధిపతి అయితే తప్ప కామకోటిలో చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి వీలు లేదు. ఎన్ని కాలాలు బాకీ ఉంటుందో అన్ని కాలాల అభిషేకం పూర్తి చేయాలి. యువతల స్వాముల వారికి సంబంధించినటువంటి ఆ శరీరం విడిచిపెట్టినప్పుడు చెయ్యవలసినటువంటి కార్యములకు సంబంధించిన ఒత్తిడి, అవతల చంద్రమౌళీశ్వర ఆరాధన చెయ్యాలి. వస్తున్న ప్రభుత్వాధికారులు, వెడుతున్న ప్రభుత్వాధికారులు, పీఠాలు, ఆస్తులు, అబ్బో అనుష్ఠానం 3 పూట్ల సద్దెన్నం తినేటటువంటి నాకు ఇటువంటి స్థితి సంప్రాప్తమైందని చెప్పుకున్నారు స్వామి. ఆయన ఏమో కానీ మరి ఎప్పుడు రామచంద్రమూర్తిని స్మరిస్తూ ఉండేవారు. మహాస్వామి పరమ సంతోషంతో ఒక మాట చెప్తుండేవారు, నేను త్రేతాయుగంలో సన్యాసిని కానందుకు సంతోషిస్తున్నాను, కలియుగంలో సన్యాసినైనందుకు నాకు ఆనందంగా ఉందనేవారు. ఎందుకని అంటే, త్రేతాయుగంలో నేను సన్యాసం తీసుకుని ఉండి ఉంటే పరమధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి గృహస్థు కనుక సన్యాసికి నమస్కారం తాను చేస్తాడు తప్ప నమస్కారం పుచ్చుకోడు. అప్పుడు నాకు ఈ సన్యాసం ఉంటే నేను రాముడికి నమస్కరించే అవకాశం ఉండేది కాదు, రాముడే నాకు నమస్కరించేవాడు. కలియుగం గనక రాముడికి నమస్కరించే అదృష్టం పొందానన్నారు. 13 సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నటువంటి మహాస్వామి 87 చాతుర్మాస్యములు చేశారు. ఇద్దరు సన్యాసులు కలుసుకుంటే ఏ సన్యాసి ఏ సన్యాసికి నమస్కరించాలి అన్న మీమాంస ఏర్పడితే చాతుర్మాస్యములు అధికంగా చేసిన వారు ఎవరుంటారో వారికి తక్కువ చేసిన వారు నమస్కరించాలి. 87 చాతుర్మాస్యములు చేసినటువంటి మహాస్వామితో సమానంగా చాతుర్మాస్యాలు చేసిన పీఠాధిపతులు ఎక్కడున్నారు ఆ రోజుల్లో? లేరు. కాబట్టి సన్యాసికి అందరూ నమస్కరించాలి తప్ప కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ, వారికి మిగిలిన వాళ్ళు నమస్కరించాలి తప్ప వారు ఇతరులకు నమస్కరించే అవకాశం లేదు. పోని తోటి సన్యాసులకు నమస్కరిద్దామా? ఆయనతో సమానంగా చాతుర్మాస్యాలు చేసిన వాళ్ళు లేరు. కాబట్టి ఈ భూమండలం మీద పరమేశ్వరుడికి తప్ప వేరొకరికి నమస్కారం చెయ్యడానికి అవకాశం లేనంతగా ధర్మశాస్త్ర రీత్యా ఎదిగిపోయిన మహాపురుషుడిగా తయారైన ఏకైక వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారు రామనామం చెప్తూ ఆ కామకోటి పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. గురువుల దగ్గర తరువాత శాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేశారు. వారు చేసినటువంటి తపస్సు అనితర సాధ్యమైనటువంటి తపస్సు. శివాస్థానం అని చెప్పి కలవై వెడుతుంటే ప్రత్యేకంగా వేరే స్థానం ఉంటుంది, అది మహాస్వామి వారి తపోభూమి. అక్కడ ఒక చిన్న పాటలో స్వామి తపస్సు చేసేవారు. ఎంత తపస్సు అంటే, అక్కడ కిటికీలో చిన్న కొయ్య అమరిక ఉంటుంది, దాని మీద ఆవు పాలు ఉంచేవారు. వారు కానీ తాగారా ఆ పాత్ర ఖాళీ అవుతుంది, వారు తాగలేదా పాలు అలాగే ఉంటాయి, మళ్ళీ తీసి పాలు పెట్టేవారు. సన్యాసాశ్రమ నియమాలకి సంబంధించినంత వరకు వారికి తెలియనటువంటి నియమం లేదు. నేను మీకు ఒక 2-3 సందర్భాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత గురితో ఎంత క్రమశిక్షణతో ఉండేవారో అర్థమవుతుంది. చాలా చిన్నతనంలో సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి కారణం చేత వారికి అస్తమానం చేతిలో సత్యదండాన్ని పట్టుకుని ఉండడం జ్ఞాపకం ఉండేది కాదు. సత్యదండం ఎక్కడో పెట్టి కమండలం పట్టుకుని వెళ్ళిపోతుండేవారు.
ఒకానొకప్పుడు పీఠానికి విశేష సేవ చేసినటువంటి పెద్దల ఒకరు మహాస్వామి దగ్గరికి వచ్చి చిన్నతనంలో వారు ఉన్నటువంటి రోజుల్లో అయ్యా మీరు బాగా శాస్త్రం చదువుకున్న తర్వాత క్షమాపణ చెప్తాను ఏమనుకోకండి అలా సత్యదండాన్ని విడిచిపెట్టేసి చేతులు ఊపుకుంటూ నడవకూడదు మీ శరీరంలో అవయవాలు ఎలాగో ఆ సత్యదండం కూడా అలా అంతేకాని దాన్ని విడిచిపెట్టి నడవకూడదని చెప్పారు ఆ రోజు రాత్రి చిన్న పిల్లవాడైన గట్టిగా 13 ఏళ్ళు నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు దీపాన్ని కొంచెం తగ్గిద్దామని ఆ వ్యక్తి లోపలికి వెళ్ళారు సత్యదండాన్ని షాటీతో నడుముకి కట్టుకుని పడుకుని ఉన్నారు వెంటనే ఆ పెద్దలు మరునాడు అడిగారు అదేమిటండి రాత్రి సత్యదండాన్ని షాటీతో నడుముకి కట్టుకున్నారు ఎందుకని అడిగారు నాకు తెలియదు కదా ఇన్నాళ్ళు నేను లౌకిక చదువుల్లో కదా ఉన్నాను మీరేమో సత్యదండం విడిచిపెట్టకూడదన్నారు నాకేమో అలవాటు లేక వదిలిపెడుతున్నాను అలా దాన్ని విడిచిపెట్టకుండా ఉండడం అలవాటు అవడానికి షాటీతో నడుము కట్టేసుకున్నాను నిద్రలో కూడా అన్నారు అంటే తాను పాటించవలసినటువంటి సంప్రదాయం పట్ల తాను పాటించవలసిన ఆచారం పట్ల మహాస్వామిది అటువంటి నిబద్ధత చిన్నతనం నుంచి పైన గురువుగారు ఉన్నారా గురువుగారు చూస్తున్నారా నేను సత్యదండం పట్టుకోలేదని ఆయన దెబ్బలాడతారా అందుకోసం కాదు శాస్త్రం కోసం వేదం కోసం పరమేశ్వరుడి కోసం పీఠ మర్యాద కోసం లోకంలో ఎప్పుడైనా సరే భయం అనేటటువంటిది మనిషిని పాడు చేసేస్తుంది మనిషికి ఎక్కడ భయం ఉంటుందో అక్కడే మృత్యు ఉంటుంది భయం ఉండడం తప్పే కానీ ఆరోగ్యవంతమైన భయం ఉండడం మాత్రం చాలా చాలా అవసరం ధర్మాకృతి అన్న పుస్తకంలో వాడినటువంటి ఆ మాట హెల్దీ ఫియర్ అన్న మాట వాడారు నిజంగా అద్భుతం ఆ మాట ఆరోగ్యవంతమైన భయం అది ఏ భయము అంటే నేను ఇలా ప్రవర్తిస్తే నేను ఉన్నటువంటి చోటికి కళంకం వస్తుంది నేను ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండకపోతే అది పొరపాటు అలా నేను ఉండకూడదు అన్న నా భయం నన్ను సంప్రదాయమునందు నిలబెడుతుంది నేను సంధ్యావందనం చేయకపోవడం మహాదోషం ఎలాగైనా నీ చెయ్యాలంతే అన్న నా భయం నా చేత సంధ్యావందనం చేయిస్తుంది అటువంటి మహాపురుషుడికి కొడుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నా తండ్రి కీర్తికి కళంకం వస్తుందన్న భయం ఒక యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన కొడుకుగా నిలబెడుతుంది ధర్మమునందు నిలబడడానికి ధర్మమునందు ప్రీతి ఎంత అవసరమో ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉండడం కూడా అంతే అవసరం మహాస్వామి వారిది అటువంటి భయం ఒకానొకప్పుడు వారు పీఠాధిపత్యం స్వీకరించినటువంటి రోజులలో ఒకరోజు వంటవాడు తీసుకొచ్చి ఆయన భిక్ష చేస్తున్నప్పుడు తోటకూర పప్పు వేశాడు ఆయన తోటకూర పప్పు తిని చాలా బాగుంది ఏమిటని అడిగారు అయ్యా తోటకూర పప్పు అన్నాడు రెండవ రోజు కూడా తీసుకొచ్చి తోటకూర పప్పు వేశాడు తిన్నారు మూడవ రోజు కూడా తోటకూర పప్పు వేశాడు తిన్నారు రోజు తోటకూర పప్పు వేస్తున్నావు కదా ఎక్కడిది తోటకూర అని అడిగారు మీకు తోటకూర ఇష్టము అని పీఠానికి వచ్చేటటువంటి భక్తులకు చెప్పాను మోపులు తెస్తున్నారు ఆ తోటకూరతో పప్పు వేస్తున్నానన్నాడు నాలుగవ రోజు వారు భిక్ష స్వీకరించలేదు ఆ తరువాత భిక్ష స్వీకరించవలసినటువంటి సమయానికి గోశాలకు వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నాలుక శుద్ధి చేసుకుని వెళ్ళిపోయేవారు పీఠం శ్రీకార్యం హడిలిపోయి ఏమిటి స్వామి ఆహారం తీసుకోవట్లేదని ఏ పొరపాటు జరిగింది మీరు ఎందుచేత తీసుకోవట్లేదు మా వల్ల దోషం జరిగిందా అని అడిగాడు దోషం మీది కాదు తోటకూర పప్పుకి ఈ నాలుక లొంగిపోయింది లొంగిపోయి పప్పు రుచిగా ఉందని అడిగాను అతని తప్పేముంది నేను రుచిగా ఉందన్నాను తోటకూర పప్పు వండి పెట్టాడు ఇవాళ పీఠానికి వచ్చేవాళ్ళని అడిగాడు రేపు నేను ఏదైనా ఊరు పర్యటనకు వెడితే కంచి నుంచి వస్తున్నారు శంకరాచార్యుల వారు వారికి తోటకూర ఇష్టం తీసుకురండి అని తోటకూర పట్టుకొచ్చి పప్పు వేస్తారు ఆఖరికి ఏ రోజులు వస్తాయంటే ఎక్కడైనా తోటకూర దొరకకపోతే ఈ కంచి స్వాములారు వస్తున్నారు చస్తున్నాను తోటకూర దొరకట్లేదు ఇనికోసం అంటారు తోటకూర పప్పు రుచికి లొంగిపోయినటువంటి నాలుకతో జ్ఞాన వైరాగ్యములు పొందండి నేను ఉపదేశం చేయిన పీఠాధిపతిగా అది ఆ నా గురుస్థానం ఏ తోటకూర పప్పు రుచికి నాలుక మనసు లొంగిపోయాయో ఆ నాలుకని మనసుని పరిశుద్ధం చేసి ఇకపైన ఇంద్రియములకు వశం కాకుండా జ్ఞాన వైరాగ్యములను గురించి బోధ చెయ్యడానికి పీఠాధిపతిగా తగినటువంటి సమర్థతని దానికి కావలసినటువంటి అర్హతని నిలబెట్టుకోవడానికి
భిక్ష సమయానికి గోశాలకు వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నాలుకని శుద్ధి చేసుకుంటున్నానని చెప్పుకున్నారు. సన్యాస ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు అనుష్ఠించినటువంటి మహాపురుషులు ఒక్క చంద్రశేఖర ఇంద్ర సరస్వతి మహాస్వామి. ఆఖరికి వారు చిన్న పిల్లవాడు, వారిని గురువులు అటకాయించలేదు. ఇలా పీఠాధిపత్యం స్వీకరించి మళ్ళీ వారు దక్షిణ దేశ యాత్రకు బయలుదేరుతున్నటువంటి సమయంలో వాహనశ్రేణికి ఆధిపత్యం వహించేటటువంటి మొదిలియారు వచ్చి ఒకసారి గౌరవ వందనం స్వీకరించండి అని బండెక్కమన్నాడు. నేను సన్యాసాశ్రమం స్వీకరించాను, అహింస నా ప్రధాన వ్రతం, కాబట్టి నేను చక్రాలతో వెళ్లే బండిలో కూర్చొని వెళ్ళకూడదు, కాబట్టి నేను ఈ బండి ఎక్కను. ఇవన్నీ నేను చూసి సంతోషించడానికే తప్ప ఇక పైన సన్యాసాశ్రమంలో ఉన్న పీఠాధిపతిగా ఈ బళ్ళ మీద ఎక్కి వెళ్లే అధికారం నాకు లేదని, 100 సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము కూడా కాలినడకన మళ్ళీ శంకర భగవత్పాదుల తర్వాత ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి లేదా శిష్యులు మోసినటువంటి పల్లకీలో వెడుతూ ఊరూరా గ్రామ గ్రామాన విడిది చేసి భక్తి తత్పరులైన వాళ్ళు పండితులు ఆదరించవలసిన కుటుంబాలంటే వాళ్ళిళ్ల దగ్గరికి వెళ్ళి ఎంత నిరాడంబరమైనటువంటి జీవనం అంటే మహానుభావుడిది. ఒకప్పుడు వారు ఒక బ్రాహ్మణ గృహంలో విడిది చేశారు. 1 గంట జపం అని 1 గంట సేపు జపం చేసేవారు. విపరీతమైనటువంటి పొగొచ్చేస్తోంది. ఆ పొగొచ్చేస్తుంటే ఇంత పొగేమిటని కూడా అడగలేదు ఆయన. లేచి వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చున్నారు. ఆశ్చర్యపోయి ఇదేమిటి పొయ్యి దగ్గరికి వచ్చారన్నారు. ఆయన నవ్వి అన్నారు, పొగ అంతటా ఉంటుంది, పొయ్యి దగ్గర ఉండదు, అందుకని పొయ్యి దగ్గర కూర్చున్నాను. తప్ప నాకు ఇది ప్రతిబంధకం, నాకు ఇబ్బంది కలుగుతోంది, మీరు నన్ను సుఖపెట్టాలి, ఈ మాటలు వారి నోటి వెంట లేవు. ఆయన ఉన్నంతకాలం శరీరంతో 100 సంవత్సరములు కూడా అంత నిరాడంబరమైన జీవితమే. దానివల్ల ఆయన జీవితం ఏం పూలపాంపు కాలేదు. ఒకనకొకప్పుడు చెన్నై నుంచి వైద్యులు వచ్చి ఆయన శరీరాన్ని పరిశీలించి ఆయనకున్న వ్యాధుల చిట్టా చెప్పబోయారు. ఆయనే అన్నారు, మీరు చెప్పక్కర్లేదు, నేనే చెప్తాను, నేను వేళ పట్టున భోజనం చెయ్యలేదు. మొట్టమొదట భక్తులందరికీ తీర్థమిచ్చి ఎప్పుడో చేస్తుండేవారు భిక్ష. అలా నేను భిక్ష చేసినటువంటి కారణం చేత నా పుత్తి కడుపులో 2 ప్రేగులు అంటుకుపోయాయి. నా దంతాలకి వ్యాధి వచ్చింది. ఇప్పుడు మీరు నా దంతాలు పీకాలంటారు, కానీ మీరు దంతములు పీకేస్తే నేను మంత్రాలు సరిగ్గా పఠించలేను, అందుకని మీరు దంతాలు తీయవలసిన అవసరం లేదు, ఈ వ్యాధులన్నీ ఉన్నాయన్న విషయం నాకు తెలుసు అన్నారు. ఏనాడు కాషాయం కట్టుకున్నానో ఆనాడే శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టానన్నారు ఒక చోట. అటువంటి మహాపురుషులై నిస్సంగులై జీవనం గడిపి ఆఖరికి ఒక్కొక్క రోజు ఉత్తర భారతం పర్యటనలో ఉండగా దేవాలయాల ముందు, కేవలంగా ఒక దేవాలయం ముందు ఆసనం వేసుకుని దాని మీద వారు ఆసనం తనంత తాను ఆసనం వేసుకుని పడుకున్నటువంటి తీరు వారి యొక్క నిస్సంగత్వాన్ని చూపిస్తుంది. నదీ స్నానాలు చేయడం, అసలు నదీ స్నానం చేసి శోణభద్రా నదిలోంచి వారు దోషిళ్లతో పైకెత్తితే ఎన్ని విఘ్నేశ్వర సాలగ్రామాలు పైకి తీశారో. మహానుభావుడు త్రికాల వీధి అయ్యారు. వారికి తెలియనటువంటి విషయం ఏం లేదు. సర్వజ్ఞత్వం దేని చేతొచ్చింది అంటే గ్రంథపఠనము చేత రాలేదు, శాస్త్రాల్ని నేర్చుకోవడం వల్ల రాలేదు. ఆయనకి ఎందుకు వచ్చింది అంటే వారే కామాక్షి పరదేవతా స్వరూపులైపోయారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పినట్టు మహాస్వామి ఒకరు, కామాక్షి ఒకరు కారు. గుడిలో కామాక్షి మూల విరాట్ అయితే చరమూర్తి ఈ భారతదేశం అంతా తిరిగినటువంటి కామాక్షి ఉత్సవమూర్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారికి తెలియని విషయం ఉండేది కాదు. చిన్నతనంలో వారు 20-25 సంవత్సరాల వయస్సులో పీఠాధిపత్యంలో ఉన్న రోజులలో ఎవరో ఒక్కటే ఆనది వచ్చి పీఠాధిపతి గారిని దర్శించి నా కష్టాలు చెప్పుకోవాలని అడిగింది. అక్కడే ఉన్నటువంటి శ్రీకార్యం, అరిగో స్వామివారు పర్ణశాలలో ఒక్కరే ఉన్నారు, పోయి నీ కష్టం చెప్పుకో అన్నారు. ఇది చెవినబడింది స్వామికి. లేచి పెద్ద కేక వేశారు శ్రీకార్యాన్ని. ఏమైందో అని పరుగు పరుగున వెళ్ళాడు. తలమించి గుండెల మించి బట్ట తీసి కింద పడేసి ఎలా కనపడుతున్నానన్నారు. ఎలా కనపడుతున్నారు? నిక్షేపంగా ఉన్నారు, శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు. అది కాదు, 25-30 సంవత్సరముల వయస్సు మధ్యలో ఈ శరీరం దృఢతరంగా మిసమిసలాడుతూ కనపడుతోందా లేదా? కనపడుతోంది. నేను లోపల ఎంత వైరాగ్యంతో ఉన్నా రేపు పొద్దున్న పీఠానికి వచ్చే వాళ్ళు ఒక మాట అంటారు, 25-30 సంవత్సరాల నరయవ్వనంలో ఉన్నటువంటి పీఠాధిపతి లోపల ఆ
శాలలో ఒక్కరూ కూర్చుని ఒక్క ఆడదాన్ని లోపలికి పిలిపించుకుని మాట్లాడుతున్నారంటారు. అప్పుడు నాది కాదు అప్రతిష్ట, కామకోటి మఠానికి అప్రతిష్ట వస్తుంది. 67 మంది మహాపురుషులు అధివసించిన జగద్గురు పీఠం కామకోటి, అటువంటి పీఠానికి అప్రతిష్ట రాకూడదు. ఇకపైన ముసలి ఒగ్గో మగవాడో పక్కన లేకుండా ఒక్క ఆడది నేనున్నటువంటి గదిలోకి వచ్చి మాట్లాడడానికి వీలు లేదు. 60 సంవత్సరములు దాటిపోతేనే ఒక్క ఆడది వస్తే మాట్లాడతా, అప్పటి వరకు పక్కన వేరొకరు లేకుండా నా గదిలోకి పంపడానికి వీలు లేదు. నాకు ఆవిడికి ఎవరు లేరంటున్నారు? ఏమీ బెంగలేదు. ఎవరూ లేకపోతే నాకు చెప్పినా ఒకటే, చంద్రమౌళీశ్వరుడికి చెప్పినా ఒకటే, వెళ్ళి ఆవిడ్ని చంద్రమౌళీశ్వరుడికి చెప్పమనండి, ఆయన అనుగ్రహంతో కష్టాలు తీరుతాయి, ఒక్క ఆడదానితో మాట్లాడనన్నారు. అది వారి యొక్క స్థిర సంకల్పం, అది వారి క్రమశిక్షణ. పీఠం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి అంత జాగ్రత్తగా, అంత క్రమశిక్షణతో, అంత పవిత్రంగా ఉండేవారు. చంద్రమౌళీశ్వరుడికి తేనెతో అభిషేకం చేసి ఆ తేనె రెండు చేతుల్లో తీసి తలకి రాసుకునేవారు. ఎందుకు అలా రాసుకుంటున్నారని అడిగారు. తేనె తలకి తగిలితే జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది. ఏ చిన్నవాడు, వయస్సులో ఉన్నవాడు, యవ్వనంలో ఉన్నవాడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా జుట్టు ముగ్గు ముట్టయిపోతే పెద్దవాడు అనుకుంటారు. అందుకని ఆ పెద్దరికం తొందరగా రావాలని స్వామి తేనె తలకి రాసుకుంటున్నానన్నారు. శరీరమునందు అపేక్ష ఎక్కడుందండి? ఇది భారతదేశానికి గౌరవం. 90 సంవత్సరముల వయసు వచ్చేసిన తరువాత తల ముగ్గు ముట్టయిపోయి 3 విభూతిరేఖలు దట్టంగా పెట్టుకుని చేతికందినంత కుంకం లలాటమునందు అలంకారం చేసుకుని మెడలో మారేడు దళాల మాల వేసుకుని విడిచిపెట్టకుండా సత్యదండాన్ని పట్టుకుని కమండలం ఉంచుకొని ఎదురు వెడుతున్నటువంటి ఒక రిక్షాని చేత్తో పట్టుకుని తాను వాహనం ఎక్కకూడదు కనుక సన్యాసి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ధర్మం పాటించాడో అలా ధర్మాన్ని 100కి 100 పాళ్ళు అనుష్ఠిస్తూ నడిచి వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో ఎదురుగుండా వస్తున్నటువంటి బస్సులు కార్లు రోడ్డు ఇరుప్రక్కల ఆపి అందులోంచి జనం దిగి మహాస్వామి వెడుతున్నారు నడిచే దేవుడని బస్సుల్లో చెప్పులిప్పి వారు వెడుతుంటే రహదారికి రెండు వైపులా నేల మీద పడి నమస్కరించారు. ఆ మారేడు చెట్టు కింద ఉండేవారు. కోశాలుండేది. ఎక్కడైనా గోవు ప్రసవిస్తోంది, గోవు ఈంతోంది, దూడ పుడుతోందంటే మొట్టమొదట ముఖం కనబడుతుంది. అప్పుడు వెంటనే దర్శనం చేసి ప్రదక్షిణం చేస్తే బ్రహ్మాండ ప్రదక్షిణం చేసినట్టు బియ్యం బెల్లం పట్టుకుని అంతటి తేజోమూర్తి ఆయన వంక చూస్తే చాలని కోట్ల మంది ఎదురు చూస్తుంటే అనుష్ఠాన క్రమం తప్పకుండా శాస్త్రాన్ని మినహాయించకుండా అప్పుడు కూడా లేచి వెళ్ళి ఆవుకి దూడకి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చునేవాట. ఆయనకున్నటువంటి గోవుల పట్ల శ్రద్ధ అనన్య సామాన్యం. వారు ఒకచో చెప్పుకున్నారు, ఈ దేశంలో గోవుల జరగకుండా పూర్ణమైన విజయాన్ని నేను సాధించలేకపోయాను అని బాధపడ్డారు. ఎత్తటి గోభక్తి తత్పరులంటే వారు ఒకసారి ఉత్తర భారతదేశం వెళ్ళారు. ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు పీఠం రాత్రి పూజ అయిపోయిన తర్వాత ప్రత్యేక కారణాల చేత పక్కనే ఉన్నటువంటి వేరొక గ్రామానికి వెళ్ళిపోవలసి వచ్చింది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దారి చూపిస్తున్నాడు, మిగిలిన వారిని తర్వాత రమ్మన్నారు. ఒక్క మహాస్వామి, కొద్దిమంది అంతేవాసులు, ఒక గుర్రం, ఒక ఆవు, ఇవి వెనక నడుస్తున్నాయి. ఆ తీసుకెడుతున్న వ్యక్తి అకస్మాత్తుగా దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. వెనకాతల వీళ్ళు కూడా అడవిలోకి వెళ్ళిపోయారు. చీకటి పడిపోయింది. వెళ్ళింది అరణ్యం, దారి తెలియలేదు. ఇంతలో రైలు కూత వినపడింది దూరంగా. రైలు కూత ఎటు వినపడిందో అటువైపుగా వెడదామని ఆవుని గుర్రాన్ని తీసుకున్నట్టు వెళ్ళారు. రాత్రి 11 అయింది. దూరంగా ఎక్కడో స్టేషన్ ఉంది. నడవడానికి దారి కనపట్టలేదు. పట్టాల మించి నడవడానికి ఆవుకి గుర్రానికి ప్రమాదం జరుగుతుంది. అబాండన్డ్ వ్యాగన్స్ అంటారు. విడిచిపెట్టేసిన వ్యాగన్ ఒకటి ఎస్కేప్ లైన్ మీద ఉంది, మధ్యలో లైన్ మీద పెట్టి ఉంచారు. ఓ పాడైపోయినటువంటి రైలు పెట్టే అది. వెంటనే మహాస్వామి ఈ ఆవుని తన అంతేవాసులతో కలిసి చాలా జాగ్రత్తగా ముందు ఆ పెట్టెలోకి ఎక్కించేశారు. పెట్టి తలుపులు వేసేశారు. మేనా కట్టుకుని తాను ఆ మేనాలో కూర్చున్నారు. తలుపులు తీసి ఎదురుగుండా తన ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. యథార్థంగా జరిగిన సంఘటన నేను చెప్తున్నది. ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. క్రూర మృగాల అరుపులు వినపడుతున్నాయి. వారు తన అంత్యవాసులు ఉన్నటువంటి ముగ్గురితో చెప్పిన మాట ఏమిటంటే, మీరు దూరంగా వెళ్ళిపోండి, ఒకవేళ క్రూర జంతువులు వస్తే మొట్టమొదట గుర్రాన్ని కొట్టేస్తాయి. గుర్రానికి పూజ పశు పూజ కాబట్టి గుర్రం పడిపోతే పెద్ద దోషం లేదు.
గుర్రాన్ని కూడా తినేసిన తర్వాత గోవు యొక్క వెంట్రుకలలోంచి వచ్చే వాసన పసిగట్టి పులులు వస్తాయి. పులి వచ్చి ఆవుని చంపాలి అంటే నా కళ్ళ ముందు ఆవు చనిపోవడానికి వీల్లేదు. అది ఆవుని చంపడానికి ముందు నన్ను చంపేయాలి. ఎందుకంటే రైలు పెట్టేకి అడ్డంగా మేనాలో నీ కూర్చొని ఉంటాను. నన్ను చంపేసిన తరువాత ఆవుని చంపాలి. ఆవు నా కళ్ళ ముందు చనిపోవడం నేను చూడకూడదు. ఆవు కన్నా ముందు నేను వెళ్ళిపోవాలి. అది వారికి ఉన్న గోభక్తి. వారు రాత్రంతా కామాక్షి పరదేవత జపం చేస్తూ మేనాలో కూర్చుంటే క్రూర మృగాలు అటుగా వచ్చి రైలు పట్టాల దాకా వచ్చి వారి వంక చూసి ఒక్కసారి గాండ్రించి నమస్కరించి వెళ్ళిపోయాయి. తప్ప ముందుకి రాలేదు, గుర్రాన్ని కూడా చెనకలేదు. తెలకెలవారుతుండగా మళ్ళీ పీఠం వెళ్ళిపోయింది. అంటే మహానుభావుడు గోవుల్ని రక్షించడంలో వారు ఎంతటి పూనికతో ఉండేవారో మనకు అర్థమవుతుంది. శ్రీశైల క్షేత్రం అంటే వారికి ప్రాణం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఒకప్పుడు వారు ఉండిపోతారని భయపడ్డారు కూడా. అక్కడ ఉన్నటువంటి పాలధారలు పంచధారల దగ్గరికి వెళ్ళి వారు జపం చేసుకుంటూ కూర్చుండిపోతే అటువంటి చోటికి వారు వెళ్ళి ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి కామకోటి మఠానికి వెళితే అక్కడ ఉన్నటువంటి గదులు పాక చూపించి ఉండమంటే వారు అక్కడ ఎక్కడా ఉండలేదు. ఆ రోజు రాత్రి వారు గోశాలలో పడుకున్నారు. అంత గొప్పగా గోవుల పట్ల విశేషమైనటువంటి భక్తిని ఆచరించి మనందరం కూడా గోవుల్ని కాపాడాలనేటటువంటి సందేశాన్ని ఆచరణాత్మకంగా అందించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి అంతర్ముఖత్వంతో కూర్చుంటే అంతే, వారికి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో భాషించేది లోపల. ఒకప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి అంతర్ముఖత్వాన్ని పొంది కూర్చున్నారని లోపల దర్శనం చేసి, ఇదిగో ఇక్కడ మొక్కలు డొంక తుప్పలు పెరిగిపోయినటువంటి ఈ కొండని శుభ్రం చెయ్యండి, ఈ కొండ మీద కళ్యాణ స్వరూపంతో పార్వతీ పరమేశ్వరుడు పరివారము కొండ మీద చెక్కబడి ఉన్నారు అని చెప్పారు. వెళ్ళి ఆ కొండకి అడ్డంగా ఉన్నటువంటి డొంకలు తుప్పలు అన్నీ తీసేస్తే కొండ నిండా కూడా కళ్యాణమూర్తి అయినటువంటి పరమశివుని యొక్క శిల్పాలన్నీ కొండ మీద చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క చోటికి వెడితే వారు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఆ క్షేత్ర వైభవం ఏమిటో చెప్పగలిగేవారు. శ్రీకాళహస్తిలో కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఇక్కడే అర్ధనారీశ్వర స్వరూపం ఉంది సువర్ణముఖరి నదీ తీరంలోనని చెప్పారు. వెళ్ళి చూస్తే నిజంగా అక్కడ అలాగే ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఉంది. మహానుభావుడు ఇక్కడ మహాబిల్వం స్థలవృక్షము శ్రీకాళహస్తిలో అని చెప్పారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి అని చెప్పారు. వారు ఎక్కడికి వెడితే అక్కడ ఆ క్షేత్రంలో ఉండేటటువంటి మూర్తి వైభవం గురించి అంత గొప్పగా మాట్లాడేవారు. రామేశ్వరం క్షేత్రంలో శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని ఉంచాలి అని ఎంతో కోరిక మహాస్వామి వారికి. అటువంటి శిల్పాన్ని చెక్కవలసింది అని గణపతి స్థపతిని ఆదేశించారు. ఆ శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని చెక్కుతున్నటువంటి గణపతి స్థపతి ఒకసారి కంచికామకోటి పీఠానికి వచ్చి మహాస్వామి వారి దర్శనం చేసి చిన్న బుచ్చుకుని నిలబడ్డారు. ఏమలా చిన్న బుచ్చుకు నిలబడ్డారని అడిగారు. ఏమీ లేదు స్వామి, మూర్తిని చెక్కుతున్నాం కానీ శంకరాచార్యుల వారి యొక్క నుదుటి మీద పెద్ద మత్స పైకొచ్చింది. ఆ మత్సతో ఉన్నటువంటి శంకరుల్ని ఎలా ప్రతిష్ఠ చేస్తామని భయంగా ఉందన్నారు. స్వామి కళ్ళు మూసుకుని ఒక్కసారి ధ్యానం చేసి బెంగ పెట్టుకోకు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, మూర్తిని చెక్కుతుండు, కామాక్షి పరదేవతే చూసుకుంటుందన్నారు. ఆయన ప్రతిరోజు ధ్యానం చేసేవారు. కొంత నియతి కాలంలో గణపతి స్థపతి తిరిగి వచ్చి చెప్తూ ఉండేవారు ఏమయ్యేది అన్నది. వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండేవారు, ఆ మచ్చ తరిగిపోతోంది తరిగిపోతోంది కానీ ఇంకా కొంచెం ఉంది, కుంకుడు గింజంతుంది అంటూను. ఆఖరికి మహాస్వామి వారి సంకల్ప బలం, వారు చేసినటువంటి ధ్యానం, వారు చేసినటువంటి ప్రార్థన కామాక్షి పరదేవత అనుగ్రహించింది. శంకర భగవత్పాదుల యొక్క శిల్పం మీద వచ్చినటువంటి మచ్చ చిగిరిపోయి చిరిగిపోయి శంకర భగవత్పాదుల మూర్తి పరమతేజవంతంగా సిద్ధమై రామేశ్వర క్షేత్రంలో ప్రతిష్ఠింపబడింది. వారు కారణజన్ములు. కళ్ళు మూసుకుని ఎక్కడ ఏది జరుగుతుందో ఏది జరగదో చెప్పగలిగిన సమర్థతతో ఉండేవారు.